ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారు బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. చాలా మహాన్ వ్యక్తి ఆయన. ఆయన ఫారెన్లో ఉన్నప్పుడు మొత్తం లైబ్రరీ చదివిన లా మినిస్టర్ ఉన్నారు. మన ఎస్సీ ఎస్టీ కోసం రిజర్వేషన్ కోసం చాలా ఆయన హార్డ్ వర్క్ చేశారు. మా ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారు ఫస్ట్ క్యాబినెట్ ఏర్పడే తర్వాత అప్పుడు ఆ రోజు మన ఆయనకు లా మినిస్టర్ ఇచ్చారు. మన దేశ్ కోసం పేదవాళ్ళ కోసం చాలా చేశారు ఆయన. ఈరోజు సెలబ్రేట్ చేస్తున్నారు. లాస్ట్ సీఎం ఆనరబుల్ సీఎం గారు 125 బర్త్డే 125 ఫీట్ గా స్టాచ్యూ పిచ్లే సాల్ జోహే జో బర్త్డే మనాయా గయా తో 125 ఫీట్ గా స్టాచ్యూ హమారే ఆనరబుల్ సీఎం సాహబ్ నే యహీ ట్యాంక్మెంట్ పర్ కరీబ్ మే లగానే కే లియే ఏలాన్ కియా హై ఔర్ ఉస్కా అమల్ అవరి కే లియే హమారే జగదీష్ షెట్టి సాహబ్ కి సదారత్ మే హమారే కళ్యాణ్ సిరి సాహబ్ కి సదారత్ మే ఏక్ టీమ్ చైనా జాకర్ దేఖ్ కర్ ఆయీ హై హమ్ ఉన్కా వో బడే మహాన్ లీడర్ థే ఉన్హోనే అప్ని జిందగీ మే బహుత్ సి ఖుర్బానియాన్ ది హై ఔర్ బహుత్ ఖాబిల్ ఆద్మీ థే ఉన్హోనే జబ్ లా మినిస్టర్ బనా గయా తో గరీబో కే లియే ఉన్హోనే బ్యాట్వర్క్ క్లాసెస్ కే లియే రిజర్వేషన్ కే లియే బడీ జద్దోజహద్ కీ హై ఔర్ వో హమారే లియే ఫఖర్ కీ బాత్ హై ఉన్హోనే భారత్ రత్న అవార్డ్ దియా గయా యే అవార్డ్ బహుత్ కమ్ లోగో కో మిలా హై హమ్ ఆజ్ ఉన్కా 126వా బర్త్డే మనా రహే హై ఉస్కే లియే హమ్ ఆజ్ అప్నే ఆప్ కో ఖుష్ నసీబ్ సమజ్తే హై కే హిందుస్తాన్ మే ఐసే పురుష్ పైదా హువే జో గరీబ్ అవామ్ కే లియే లడ్తే లడ్తే అప్ని జిందగీ ఖుర్బాన్ కీ హై ఆజ్ హమ్ ఉన్కే 126వే బర్త్డే పర్ హమ్ యహాన్ సెలబ్రేట్ కర్నే కే లియే ఆయే ఔర్ హమారే ఆనరబుల్ సీఎం సాహబ్ భీ ఉన్కే నక్షా కదమ్ పర్ చల్తే హువే గరీబో కే లియే బ్యాక్వర్డ్ క్లాసెస్ కే లియే బ్యాక్వర్డ్ క్లాసెస్ కే లియే బహుత్ కుచ్ కర్ రహే హై హమారే ఆనరబుల్ సీఎం సాహబ్. ఇండియా మే హమారీ స్టేట్ నంబర్ వన్ స్టేట్ హై వెల్ఫేర్ మే. ఆజ్ హిందుస్తాన్ మే జితనే స్టేట్ హై ఉస్మే తెలంగాణ స్టేట్ నంబర్ వన్ స్టేట్ హై జో వెల్ఫేర్ పర్ కామ్ కర్తీ హై. తక్రీబన్ 35,000 కరోడ్ రూపే హమారే ఆనరబుల్ సీఎం సాహబ్ నే వెల్ఫేర్ పర్ ఖర్చ్ రహే యే వెల్ఫేర్ గరీబో కే లియే కియా జాతా హై ఔర్ రిజర్వేషన్ కే లియే భీ హమారే ఆనరబుల్ సీఎం సాహబ్ నే ఎస్సీ ఎస్టీ ఔర్ మైనారిటీ బీసీ లోగో కో భీ ఇజాఫా కర్నే కీ బాత్ కీ ఉస్కా హమ్ వెల్కమ్ కర్తే హై ఔర్ తమామ్ హమ్ తమామ్ హిందుస్తాన్ కే భాయో కో ఆజ్ ఉన్కి జన్మదిన పర్ ముబారక్బాద్ పేష్ కర్తే హై. ఈరోజు భారత జాతి గర్వించదగ్గ బిడ్డ, ప్రపంచంలోనే భారతదేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు, ఈ దేశంలో ఉన్న అసమానతలు తొలగించి రక్తపాత రహిత విప్లవం ద్వారా ప్రభుత్వాల ద్వారా కూడా సమాజంలో మార్పు తేవచ్చు అని చెప్పి సూచించే పద్ధతుల్లో ఒక గొప్ప రాజ్యాంగాన్ని నిర్మించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 126వ జన్మదినాన్ని ఈరోజు మనం ఘనంగా నిర్వహించుకున్నాం హైదరాబాద్లో. అంబేద్కర్ గారు ఏదైతే ఆశించినో భారత రాజ్యాంగాన్ని రాస్తున్న సందర్భంలో, ఈ దేశంలో ఉన్న అసమానతలు పోవడానికి ఈ రాజ్యాంగం ఉపయోగపడాలి, ఈ రాజ్యాంగమే తప్పకుండా ఒక గీత అయినా ఒక బైబిల్ అయినా ఒక ఖురాన్ అయినా ఈ దేశానికి అన్నీ కూడా అయితే కావాలి అని చెప్పి వారు ఏదైతే రచించినో ఇవాళ ఆ రాజ్యాంగం వారి కలలు కన్న సంక్షేమ రాజ్యం, సాంఘిక అసమానతలను తొలగించే రాజ్యం మొత్తం భారతదేశంలో తెలంగాణలోనే ఉంది అని చెప్పి చెప్పడానికి మేము గర్వపడతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, అంబేద్కర్ గారి ఆలోచనలను మక్కికి మక్కి అమలు చేస్తూ వారు ఏదైతే కలలు కన్నారో ఆ రాజ్యం నిర్మాణం కావాలి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కూడా అంబేద్కర్ గారు ఎంతో ముందు చూపుతో రాజ్యాంగంలో ఏర్పాటు చేసిన ఆర్టికల్ 3నే బేస్ అయింది. ఇవాళ మరి తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ పునరుద్ధరించుకోవడం కావాల్సిన పద్ధతుల్లో రాజ్యాంగాన్ని నిర్మించి ఇచ్చిన అంబేద్కర్ గారికి మనం నివాళులు అర్పించడం అంటే వారు ఆశించిన ఆశయాలు ఈ సమాజంలో ఉన్న అసమానత తొలగి ప్రజల్ని దారిద్ర్య రేఖ నుండి పైకి తీసుకురావడమే ప్రభుత్వం యొక్క అసలు లక్ష్యంగా ఉండాలి అని చెప్పి సంపదను సృష్టిద్దాం, సంపదను పంచుదాం పేదల కన్నా నినాదంతో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో దళితులు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకు, మైనారిటీ గిరిజనుల సంక్షేమం కొరకు ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నది. మరి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం 40,000 కోట్లకు పైగా సంక్షేమ రంగంలో ఖర్చు పెడుతూ ఈ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిచింది. అంతేకాదు, ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్న దళితుల అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న అనేక సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా దళితుల అభివృద్ధిలో ఒక గొప్ప ముందడుగు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, ఈ దేశంలోనే దేశం మొత్తానికి కూడా దిక్సూచిలాగా ఉండే ఒక గొప్ప చట్టాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు
పునరే రాష్ట్ర శాసనసభలో పెట్టడం ద్వారా ఈ రాష్ట్రంలోని దళితులకే కాదు దేశంలోని దళితులందరికీ కూడా ఒక గొప్ప వెలుగును సూచించినవారు అయినరు. అంతేకాదు ఇవాళ అంబేద్కర్ గారు ఏదైతే ఆశించినరో విద్యతోనే వెలుగు ఏ సమాజమైనా ముందడుగు పడాలి అని అంటే అది విద్య ద్వారా మాత్రమే సాధ్యమైంది అని చెప్పి అంబేద్కర్ గారు కలలు కన్న ఆ విద్యను ఈ సమాజంలో అట్టడుగు వర్గాల్లో ఉన్న దళితులు ప్రతి ఒక్కరికి అందించాలని, మీరు కార్పొరేట్ విద్య ద్వారా ప్రజలకు మామూలు ప్రజలకు సాధారణమైన ప్రజలకు విద్య అందని ఇంత దూరంలో పోయిన సందర్భంలో కార్పొరేట్ విద్యను తలదన్నే పద్ధతుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ళు, ఎస్టీ సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ళు, మైనారిటీ హాస్టళ్ళు, గిరిజన హాస్టళ్ళు, రెసిడెన్షియల్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా వచ్చే విద్యార్థులే కార్పొరేట్ విద్యార్థుల కంటే ముందుండే పద్ధతుల్లో ప్రపంచంలో మేము ఎవరితోనైనా పోటీ పడగలమని చెప్పి ఒక ఆత్మవిశ్వాసంతో పాఠశాల నుంచి కళాశాల నుంచి బయటికి వెళ్ళే పద్ధతుల్లో అన్ని రకాల చర్యలు తీసుకొని దాదాపు 500కు పైగా రెసిడెన్షియల్ పాఠశాలను స్థాపించడమే కాకుండా మరి మొట్టమొదటిసారిగా దేశంలో ఎక్కడా లేని పద్ధతుల్లో 30 పైగా మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు దళిత విద్యార్థినుల కొరకు ఏర్పాటు చేయడం, మరి దాంట్లో కూడా అత్యున్నతమైన ప్రమాణాలు పాటించే పద్ధతుల్లో ఒక మంచి విద్యను అందించే పద్ధతుల్లో తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చినాయి. ఈ సంవత్సరం ప్రారంభించబడిన 23 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు ఏవైతే ఉన్నాయో అన్ని యూనివర్సిటీ పరిధుల్లో కూడా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులే మొదటి 2, 3 ర్యాంకుల్లో ముందొచ్చి ఫస్ట్ సెమిస్టర్లో ఒక సంచలనం సృష్టించారు. ఇవాళ హాస్టళ్లలో స్కూళ్ళల్లో సన్న బియ్యం పథకం కావచ్చు, 3 ఎకరాల భూమి పథకం కావచ్చు, ఈరోజు తొందరలోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 10,000 ఎకరాలు ఒకే రోజు పంచబోతున్న 3 ఎకరాల భూమి పంపిణీ పథకం కావచ్చు, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పథకం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న దళితుల్ని అభివృద్ధిలోకి తీసుకురావడానికి ప్రత్యేకించి ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో తెలంగాణలోని యువకులకు పని కల్పించేదాని కొరకు తీసుకున్న కార్యక్రమం. అవి గతంలో కేవలం 1 లక్ష వరకు 80,000 వరకు సబ్సిడీ, 10,000 నుంచి 40,000 వరకు ఉన్నదాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు 5 లక్షల వరకు సబ్సిడీని పెంచి తప్పకుండా ఒక కుటుంబం ఏదైనా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం తీసుకుంటే ఆ కుటుంబం దారిద్ర్య రేఖ నుంచి బయటికి రావాలి, వాళ్ళలో కూడా ఒక వెలుగు రావాలి, మిగతా అందరితో సమానంగా సాంఘిక అసమానతలు కూడా తొలగి ఆత్మవిశ్వాసంతో ముందుకు పోయే పద్ధతుల్లో ఉండాలి. తెలంగాణ దళిత సమాజం భారతదేశంలో ఉండే మిగతా దళిత సమాజానికి ఆదర్శంగా ముందుకు పోయే పద్ధతుల్లో ఉండేటట్లుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొని అంబేద్కర్ గారికి నిజమైన నివాళులు అర్పించే ఏకైక రాష్ట్ర ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం నిలబడ్డది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఆ పనిలో ముందున్నారని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా అంబేద్కర్ గారికి ఘనంగా మేము జయంతి ఉత్సవాల సందర్భంగా వారిని మరొకసారి తలుచుకుంటూ వారి ఆశయ సాధన కొరకు కట్టుబడి ముందుకు పోతాం. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవ సందర్భంగా ఈనాడు వారికి నివాళులు అర్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇందులో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల యొక్క, దళితుల యొక్క అభ్యున్నతి కొరకు ప్రభుత్వం 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వారి యొక్క రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ, వారి దళితుల యొక్క ఇండస్ట్రియల్ పాలసీ కానీ, వాళ్ళకి ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేసి సబ్సిడీ ఇచ్చి వారిని ముందుకు తీసుకుపోయేదానికి ప్రయత్నం చేస్తున్నది. అదే భాగంగా ఈనాడు అంబేద్కర్ యొక్క ఆశయాలను మరి అమలు చేయాలంటే దళితులు, గిరిజనులు, బీసీలు వీళ్ళంతా, మైనారిటీస్ వీళ్ళంతా పైకి వస్తేనే మరి అంబేద్కర్ ఆశయాలు పూర్తయితాయని చెప్పనే ఉద్దేశంతో ఈనాడు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నాం. ఈనాడు భారతదేశంలో ఏదైనా రాష్ట్రం సంక్షేమ రాష్ట్రం ఉందంటే తెలంగాణ రాష్ట్రమే సంక్షేమ రాష్ట్రం కదా. ఈనాడు భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ప్రథమంగా తెలంగాణ రాష్ట్రమే ఉందని చెప్పని గర్వంగా మేము చెప్పగలుగుతాం. ఆ విధంగా మహిళా రిజర్వేషన్లు, అదేవిధంగా అన్ని రంగాల్లోనూ మహిళలకు మరి దళితుల పిల్లలకు డిగ్రీ పాఠశాలలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా అభ్యున్నతికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అన్ని రంగాల్లో దళితులు,
మరి ఎస్సీలు ఎస్టీలు మైనార్టీస్ అందరూ కూడా ముందుకు పోవాలని చెప్పని ప్రణాళికతోటి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. అందుకొరకే వారికి నివాళులు అర్పిస్తూనే సెలవు తీసుకుంటాను. తెలంగాణ రాష్ట్రం అణగారిన వర్గాలకు నిలయమని ఆనాడు ఉద్యమ సందర్భంలో ఏదైతే చెప్పినమో దానికి అనుగుణంగానే అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని అమలు చేయడమే తెలంగాణ ప్రభుత్వ ఎజెండాగా ఇవాళ ముందుకు పోతా ఉన్నాం. ఆనాడు రాజ్యాంగంలో ఆధిపత్యానికి వ్యతిరేకంగా అణచివేతకు వ్యతిరేకంగా జాతులు సాగించేటువంటి ఉద్యమాలు వాళ్ళ స్వయం ప్రతిపత్తి కోసం సాగేటువంటి ఉద్యమాలకు ఖచ్చితంగా ప్రభుత్వమే మద్దతు ఇవ్వాలని చెప్పిండో దాని ప్రకారంగానే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసినటువంటి ఆర్టికల్ 3 ప్రకారంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రం అంబేద్కర్ గారి కలలుగన్నటువంటి సమసమాజ స్థాపనే మా ఎజెండాగా, విద్యతో మాత్రమే ఈ దేశం రాష్ట్రం బాగుపడుతుందని చెప్పిండో అదే మా ఎజెండాగా కొనసాగుతుంది. ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఆకలితో ఉన్న ప్రజానీకాన్ని ఆదుకోవడం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలిపేటువంటి విద్యను అందించడం, తద్వారా సమాజంలో సమానత్వాన్ని సాధించడమే తెలంగాణ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. దేశానికే రోల్ మోడల్గా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్ది అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ఇక్కడి నుంచెల్లే స్ఫూర్తిదాయకంగా పొందే పద్ధతుల్లో మా ఆచరణ ఉంటుంది. మహోన్నతమైనటువంటి ఈ సువిశాల భారతదేశానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పటిష్టమైనటువంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానము తూచా తప్పకుండా వర్ధిల్లుతున్నటువంటి రాష్ట్రం, ఏకైక రాష్ట్రము ఈ తెలంగాణ రాష్ట్రం మాత్రమే అని చెప్పేసి మేము సగర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనను, ఆయన ఆశయాలను, ఇవాళ దళిత ఎజెండాను, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఎజెండాగా పెట్టుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ పాలేరులుగా ఉన్నటువంటి దళితులను పటేలుగా మార్చి, కూలీలుగా ఉన్నటువంటి దళితులను యజమానులుగా మార్చినటువంటి చరిత్ర ఒక తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే దక్కింది, అది ముఖ్యమంత్రి గారికి మాత్రమే దక్కింది. కుల నిర్మూలన జరగాలంటే, దళితులు విద్యాపరంగా అభివృద్ధి చెందాలన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనల నుంచి ఇలా అనేకమైనటువంటి గురుకుల హాస్టల్లే కావచ్చు, ఇలా దళిత విద్యార్థులు విదేశాల్లో చదువుకు పంపించే విషయాలనే కావచ్చు, అన్ని విషయాలను కూడా దళితులను ఎజెండాగా ముందుకు పెట్టుకుంటున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఒక దళితులుగా మేమందరము గర్వపడతా ఉన్నాము. ఇవాళ మేమందరం కూడా ఇంత దళిత ఎజెండానే ముందుకు సాగుతున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలా మరొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా, ప్రపంచమంతా తల ఎత్తి తెలంగాణ వైపు ఎదురు చూసే విధంగా ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ 126 విగ్రహాలు అడుగులు కలిగినటువంటి విగ్రహాన్ని పెట్టుకోవడం అనేది కూడా ఇది రాష్ట్రానికి దక్కినటువంటి గర్వకారణంగా భావించుకుంటున్నాం. జై భీం, జై తెలంగాణ.